కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు బొకే ఇవ్వాల్సిందిగా మన వాళ్ళని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, అదే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కార్మికులకు ఇన్సూరెన్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈరోజు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి మేడ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరొక పెద్దలు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు గుంటూరు నగరపాలకతో, శానిటరీ ఇన్స్పెక్టర్ తో, శానిటరీ సూపర్వైజర్స్ తో మేమందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. స్వచ్ఛ సర్వే అంటే గుంటూరు నగరం శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి, తద్వారా గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా కంకణబద్ధులై మనమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తేనే ఆ యొక్క స్వచ్ఛ సర్వేకి సంబంధించినటువంటి ర్యాంకులో మనం అందరం కూడా ముందుకుంటామని చెప్పి కూడా మీ సభ ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి, ఎందుకంటే కరోనా టైంలో మీ ప్రాణాలను కూడా తెగించారు. చాలా మంది కూడా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులే బయటకు రానటువంటి పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులు బయటకు రానటువంటి పరిస్థితుల్లో మీరెన్నో ప్రాణాలు సైతం కూడా పండుగ పెట్టి మీరు పారిశుద్ధ్యం పనిచేసి ఈరోజు గుంటూరు ప్రభుత్వం ఆరోగ్య గుంటూరు నగరపాలక ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అది మీరు చేసినటువంటి దుష్ఫలితం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ ఎటువంటి అవసరం ఉన్నా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే వేదికలు ఉన్నటువంటి కమిషనర్ మేడం గారు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, అధికారులు కావచ్చు, మేమందరం కూడా మీకు ఎలాగలా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం, మీ సమస్య పరిష్కరించడానికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, గుంటూరు నగరపాలక సంస్థకి అతి త్వరలో వారం 10-15 రోజుల్లో మరి ఈ యాత్ర కూడా సుమారు 200 ఈ యాత్ర కూడా లాభాలు రావాలని తప్పకుండా మీరందరూ, ఎందుకంటే స్వచ్ఛ సర్వేకి సంబంధించి మన గతంలో గుంటూరు నగరపాలక సంస్థ 108వ ర్యాంకు మనకు ఉండేది, కానీ ఆ ర్యాంకులు ఇప్పుడు మనందరి యొక్క కృషితో ఆ ర్యాంకుని సుమారు 15-20 లోపల మనం తీసుకొస్తే మన నగరపాలక సంస్థకి మంచి పేరు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మీరందరూ కూడా ఏ విధమైనటువంటి మేము కష్టపడి మీ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నామో, మీరు కూడా అదే తరహాలో ఇంకా కష్టపడి పనిచేసి గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ తో, శానిటరీ సూపర్వైజర్స్ తో మేమందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. స్వచ్ఛ సర్వే అంటే గుంటూరు నగరం శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి, తద్వారా గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా కంకణబద్ధులై మనమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తేనే ఆ యొక్క స్వచ్ఛ సర్వేకి సంబంధించినటువంటి ర్యాంకులో మనం అందరం కూడా ముందుకుంటామని చెప్పి కూడా మీ సభ ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి, ఎందుకంటే కరోనా టైంలో మీ ప్రాణాలను కూడా తెగించారు. చాలా మంది కూడా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులే బయటకు రానటువంటి పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులు బయటకు రానటువంటి పరిస్థితుల్లో మీరున్న ప్రాణాలు సైతం కూడా పండుగ పెట్టి మీరు పారిశుద్ధ్యం పనిచేసి మీరు గుంటూరు ప్రభుత్వం ఆరోగ్య గుంటూరు నగరపాలక ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అది మీరు చేసినటువంటి దుష్ఫలితం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ ఎటువంటి అవసరం ఉన్నా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే వేదికలు ఉన్నటువంటి కమిషనర్ మేడం గారు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు,
అధికారులు కావచ్చు, మేమందరం కూడా మీకు ఎలాగెళ్ళాలని మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం, మీ సమస్య పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ గుంటూరు నగరపాలక సంస్థకి అతిత్వ వారం ప్రజలు 15 రోజుల్లో మరి ఈ ఆటలు కూడా సుమారు 200 ఈ ఆటలు కూడా లాభాలని తప్పకుండా మీ అందరూ ఎందుకంటే సత్య సర్వే సంబంధించి మన గతంలో గుంటూరు నగరపాలక సంస్థ 108వ ర్యాంకు మనకు ఉండేది. కానీ ఆ ర్యాంకులు ఇప్పుడు మనందరి యొక్క కృషితో ఆ ర్యాంకులు సుమారు 15-20 లోపల మనం తీసుకొస్తే మన నగరపాలక సంస్థకి మంచి పేరు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మీరందరూ కూడా ఏ విధమైనటువంటి మేము కష్టపడి మీ అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నామో మీరు కూడా అదే తరహాలో ఇంకా కష్టపడి పనిచేసి గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ తో, శానిటరీ సూపర్వైజర్స్ తో మేమందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. స్వచ్ఛ సర్వే అంటే గుంటూరు నగరం శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి, తద్వారా గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా కంకణ బద్దులై మనందరం కూడా కలిసి ప్రయాణం చేస్తేనే ఆ యొక్క స్వచ్ఛ సర్వేకి సంబంధించినటువంటి ర్యాంకులో మనం అందరం కూడా ముందుకుంటామని చెప్పేసి కూడా మీ సభ ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి, ఎందుకంటే కరోనా టైంలో మీ ప్రాణాలను కూడా తెగించారు. చాలా మంది కూడా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులే బయటికి రానటువంటి పరిస్థితిలో, కుటుంబ సభ్యులు బయటికి రానటువంటి పరిస్థితిలో మీరున్న ప్రాణాలు సైతం కూడా పండుగ పెట్టి మీరు పారిశుద్ధ్యం పనిచేసి ఈరోజు గుంటూరు ప్రభుత్వం ఆరోగ్య గుంటూరు నగరపాలక ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అది మీరు చేసినటువంటి దుష్ఫలితం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ ఎటువంటి అవసరం ఉన్నా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే వేదికి వెళ్ళినటువంటి కమిషనర్ మేడం గారు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, అధికారులు కావచ్చు, మేమందరం కూడా మీకు ఎలాగెళ్ళాలని మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం, మీ సమస్య పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ గుంటూరు నగరపాలక సంస్థకి అతిత్వ వారం ప్రజలు 15 రోజుల్లో మరి ఈ ఆటలు కూడా సుమారు 200 ఈ ఆటలు కూడా లాభాలని తప్పకుండా మీ అందరూ ఎందుకంటే స్వచ్ఛ సర్వేకి సంబంధించి మన గతంలో గుంటూరు నగరపాలక సంస్థ 108వ ర్యాంకు మనకు ఉండేది. కానీ ఆ ర్యాంకులు ఇప్పుడు మనందరి యొక్క కృషితో ఆ ర్యాంకులు సుమారు 15-20 లోపల మనం తీసుకొస్తే మన నగరపాలక సంస్థకి మంచి పేరు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మీరందరూ కూడా ఏ విధమైనటువంటి మేము కష్టపడి మీ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నామో మీరు కూడా అదే తరహాలో ఇంకా కష్టపడి పనిచేసి గుంటూరు నగరాన్ని శుభ్రంగా ఉంచాలి. కానీ అది నా వయసు సరిపోకపోతే నాకు ఉద్యోగం అడుగుతా అది అప్పుడున్నటువంటి కమిషనర్ గారు రిజెక్ట్ చేశారు, వయసు సరిపోలేదు ఇతనికి. అప్పుడు అప్పుడు 94 9 వాళ్ళు రిటైర్మెంట్ పెట్టినప్పుడు మా అంటే చాలా సంబంధించింది. వాళ్ళు రిటైర్మెంట్ పెట్టినప్పుడు నాకు వయసు సరిపోలేదు అని చెప్పేసి అలా రిజెక్ట్ చేశారు. కానీ భగవంతుడు ఆ యొక్క పరమేశ్వరు యొక్క ఆశీస్సులతో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ గుంటూరు ప్రజలందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ నగరపాలక సంస్థలు మేయర్ అయ్యాను. తప్పకుండా నా ఒంట్లో మొదటి రాజకీయ రక్తం కాదు, ముందు మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ ఉద్యోగం సదవీయంగా అమలు చేసుకుంటూ నేను ఎప్పుడైనా సరే మీ వాడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా సరే నన్ను ప్రత్యక్షంగా మా వాడు మనవడు మా కుటుంబ సభ్యుడు మా ఉద్యోగస్తుడు కొడుకు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఏ క్షణంలో నా దగ్గర రావచ్చు అని చెప్పేది కూడా సవినీయంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటా ఉంటాం. అనేక సభలు కూడా ఇంతకంటే కూడా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. నేను సహజంగా ఏదో ఇంపార్టెంట్ అయినప్పుడు కౌన్సిల్ సమావేశాలకు లేకపోతే 1-2 సార్లు సమావేశాలకు వచ్చాయి తప్ప ఈరోజు మాత్రం తప్పనిసరిగా మీ అందరి మధ్య కూడా పాల్గొనాలని, మీ అందరితో కూడా మాట్లాడాలని ఆలోచన. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ప్రవేశించే నాటి నుంచి కూడా కార్మిక వర్గం బాగుండాలా, కార్మికులుగా ఉన్న వారందరూ కూడా భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో మన కుటుంబాలు ఉండాలా అనే ఆలోచన బలంగా ఎదిగినటువంటి వ్యక్తిగా కార్మికులు పిల్లలు మగ్గా తిరిగి కార్మికులుగా తయారు
చాలా మంది చెప్తా ఉంటారు, కానీ ఒక విషయాన్ని మాత్రం ఎవరికి కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు కూడా ఆలోచించాల, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇదంతా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటా ఉన్నాం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. కానీ ఆంధ్రరాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా వాళ్ళ పదవీ కాలం కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీకు రాజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎక్కడా కూడా ప్రభుత్వానికి లబ్ధిదారులకు మధ్య ఎక్కడా కూడా దళాలు లేనటువంటి వ్యవస్థ రావాలా, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమం లబ్ధిదారులకు అన్న అందజేయాలనే ఆలోచనలోనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ఎలా పెద్దలు చెప్పినట్టుగా అమ్మఒడి లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టుకుని చేసినటువంటి కార్యక్రమాలు మనం కొనసాగిస్తున్నప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా మధ్యవర్తులకు ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే కార్యక్రమానికి బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లేదా కార్పొరేటర్గా ఉన్నారు అందరూ కూడా కలిసి ఈ రోజున మీకు సంబంధించి వేతనాలు పెంచే పత్రికకి సంబంధించి కానీ పెంచినటువంటి వేతనాలు కూడా ఇంతకుముందులాగా ఎవరో ఇచ్చే కార్యక్రమం కాకుండా మీ ఖాతాలో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు విస్తృతి చేసే కార్యక్రమం ఆంధ్రరాష్ట్రంలో కలిసి భారతదేశంలో ఎక్కడా కూడా ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా ఇవాళ ఈ దేశంలో గుంటూరు నగరంలోనే ఒక మంచి కార్యక్రమం కార్మికులకు సంబంధించి భద్రత కల్పించే కార్యక్రమాన్ని కార్మికులకు మేలుదేమనే ఆలోచన కలిగినటువంటి కార్యక్రమాన్ని మన గుంటూరు నగరంలో మేయర్ మనోజ్ నాయుడు గారు అదేవిధంగా మా జగన్ బాబు మొదలు వచ్చే ఆలోచన వస్తాయి బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనలు ఆలోచనకు రూపకల్పన చేసి ఈరోజు కమిషనర్ గారు మేయర్ గారు మీ అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసి మీ అందరి మధ్య కూడా పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించారు. మంచి కార్యక్రమం వాస్తవంగా ఈరోజు మంత్రి కొత్త సత్యనారాయణ గారితో సమావేశం అయినప్పటికీ ఆ సమావేశం కంటే కూడా నేను ప్రాధాన్యత మున్సిపల్ వర్కర్స్ ని చూడాలి కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షులు కాబట్టి మనోహర్ నాయక్ గారు మేయర్ గారు ఆయన మేయర్ కావాలని రాసి పెట్టుకుంది అందుకనే అప్పుడు బొమ్మరాజు వైఎస్ఆర్ అలాగే కమిషనర్ గారు కీర్తి గారు డిప్యూటీ మేయర్ బాలవర్జన్ బాబు గారు కార్పొరేటర్లు అధికారులు మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. 3 అంశాలు మాట్లాడతారు. మొదటిది నగర పారిశుద్ధ్యం శానిటేషన్ మొత్తం కూడా మీ మీద ఆధారపడి కరోనా టైంలో కూడా మీరు అద్భుతమైనటువంటి వర్క్ చేశారు. నేను ప్రతిరోజు వాకింగ్కి 4:30 వెళ్తాను, 4:30 to 5:30 ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్తాను పట్టాపురం శ్యామనగర్. మనుషులు ఎవరు కనపడరు, శానిటేషన్ వర్కర్స్ మాత్రమే కనపడతా ఉంటారు. అంటే అసలు ఉదయమే మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వాస్తవంగా ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఇందాక ఉద్దీర్ బాబు వినయంగా ఈ క్రెడిట్ ఇతరులు చెందుతున్నారు మేయర్ గారు కమిషనర్ గారు. నేనేమంటానంటే మొత్తం క్రెడిట్ కార్పొరేషన్ చెందిన 3 చెందుతున్నారు. అందులో బాల ఉద్దీర్ బాబు అసలు వాస్తవంగా దీన్ని కౌన్సిల్ లో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారిని సదరంగా ఆహ్వానిస్తున్నాం, వెస్ట్ ఎమ్మెల్యే గారిని సదరంగా ఆహ్వానిస్తున్నాం. వాస్తవంగా ఇలా ఇన్సూరెన్స్ పాలసీ బాగుంటుందని కార్పొరేషన్ లో నాకు తెలిసి మొట్టమొదటి ప్రతిపాదించింది డిప్యూటీ మేయర్ బాలవర్జన్ బాబు గారి ప్రతిపాదించింది. దాన్ని మేయర్ గారు కమిషనర్ గారు ఇద్దరు కూడా ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. 2 ఈరోజు
దాదాపు 3,000 మంది కార్మికులు, ఓ 1,100 మంది శానిటేషన్ వర్కర్స్, ఓ 1,300 మంది మరి ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, 3,100 మంది ఆప్టాస్ లో ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళ బెనిఫిట్ పొందుపోతా ఉన్నారు. అందువల్ల నేను దాదాపు చాలా మున్సిపాలిటీకి వెళ్ళాను. శాసనమండలి సభ్యులు పెద్దలు అభివృద్ధి గారిని అదేవిధంగా ఎందుకంటే మేము అనుకున్న ఉద్దేశాలు మీ వరకు రావు. మేమేమనుకుంటున్నాం అనేది అన్ఫార్చునేట్లీ మనకి నంబర్ ఎక్కువ ఉండడం, మధ్యలో చాలా స్థాయిలో ఉండడం వల్ల మీ వరకు రీచ్ అవడంలో, ఆ మెసేజ్ మీ వరకు రావడంలో చాలా గ్యాప్స్, తర్వాత చాలా టీస్ కూడా జరుగుతాం. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఈసారి లాస్ట్ ఇయర్ ఇప్పుడు వస్తుంటే అడిగే లాస్ట్ ఇయర్ ఇట్లా మనం ఎప్పుడు ఇలాంటి మీటింగ్ చేస్తున్నాము అని అడగడం జరిగింది. చాలా రోజులు నేను తిన్నాడని చెప్పడం జరిగింది. సో వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. సో ఈ రోజు మనము మీకు ఆల్రెడీ మన గౌరవనీయ మేయర్ గారు చెప్పారు, ఈరోజు మన ఇన్సూరెన్స్ గురించి మనం ఇక్కడ కలిసాం అందరం. సో ఇది ఇది నా ఒక్క నేను ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు అవర్ కౌన్సిల్. మన డిప్యూటీ మేయర్ గారు అజిబాబు గారు ప్రపోజ్ చేశారు వన్ ఆఫ్ ది కౌన్సిల్ మీటింగ్స్ లో. చేసిన వెంటనే మేయర్ గారు వెంటనే ఓకే అన్నారు. కార్పొరేట్ సంఘం కూడా వెంటనే కౌన్సిల్ ఇమీడియట్ గా ఆమోదించింది ఆ రోజు. సో ప్రపోజ్ చేసిన వెంటనే ఆమోదించడం, ఆమోదించిన వెంటనే కూడా సో అందరూ కలిసి మన వర్కర్స్ మనం చేయాలి, మన కనీస బాధ్యత అని చెప్పి అందరూ కూడా ఆ రోజు అందరూ ముందుకు వచ్చారు. అందరూ కూడా ఇమీడియట్ గా ఆమోదించి మన ఒక మంచి పనికి అందరూ సంసిద్ధమయ్యారు. సో దాంతో మనం ఇమీడియట్ గా కూడా మన ఇంజనీరింగ్ కార్మికులు కానివ్వండి, మన మోర్ ఇంపార్టెంట్లీ మన పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా ఇమీడియట్ గా మనం ప్రాసెస్ చేయడం, అందులో కూడా మన యూనియన్ బ్యాంక్, తర్వాత మన సర్వీసెస్ అందరూ కలిసి చాలా కష్టపడి మన నెంబర్ ఎక్కువ 1,853 మందికి ప్లస్ ఇంజనీరింగ్ వర్కర్లు 7 మందికి కలిపి అందరికీ కూడా చేయడానికి కొంత టైం, ఒక 2 రోజులు టైం పట్టింది మనకి. సో ఇవన్నీ మనము ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి అన్ని కూడా రెడీ అయ్యాక ఇది పెట్టుకుందాం అనుకున్నాం మీటింగ్. దాని ద్వారా ఈ రోజు అందరినీ చూసే అవకాశం అందరికీ వచ్చింది. సో ఇందులో ఒక కొన్ని ఒకసారి డీటెయిల్స్ అన్ని చెప్తాము. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కి మనకి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇందులో కనుక మనకి ఒకవేళ ప్రమాదవశాత్తు మరణం ఒకవేళ జరిగినచ్చు, దానివల్ల ఒక 2 లాక్స్ అర్హత మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వస్తుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే 18 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల వరకు అర్హులు. దీనికి సహజ మరణం అయితే 2 లక్షలు, ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగిన మరణం అయితే 2 లక్షలు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ బీమా పాలసీ అని మనం చేశాము, దానికి ప్రమాదవశాత్తు చనిపోయినట్టయితే 8 లక్షలు. సో ఈ 3 స్కీమ్స్ ద్వారా, ఈ 3 స్కీమ్స్ కి కూడా నగరపాలక సంస్థ నుంచి ఇన్సూరెన్స్ ఈపీఎఫ్ లో ప్రతి నెల 12% మీకు ఇచ్చే జీతం నుంచి కట్టవడం, కార్పొరేషన్ తరఫు నుంచి ఇంకో 12% కూడా కడతాము. సో దాని నుంచి ఈపీఎఫ్ నుంచి కూడా మనకి సర్వీసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము చేస్తాము. ఎవరికన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే పార్ట్ పేమెంట్ లో కానీ ఇవన్నీ కూడా మనం చేస్తాము. సో వీటితో పాటు ఈఎస్ఐ కూడా, ఈఎస్ఐ సర్వీసెస్ కూడా వస్తున్నాయి. ఇందులో కొన్ని సమస్యలు ఏమన్నా ఉన్నా సరే ఇమీడియట్ గా మా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాం. ఇందులో ప్రతి ఇందులో భాగంగా పాత కమిషనర్ గారు మంచి వర్కర్స్ రీనంజన ఒకటి స్టార్ట్ చేశారు. ప్రతి గురువారం మీకు సెకండ్ హాఫ్ ఖాళీ ఉంటుంది కాబట్టి 1 గంటల నుంచి 2 వరకు వర్కర్స్ రీవెన్షన్ ఒకటి పెట్టారు. సో కమిషనరే డైరెక్ట్ గా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మీకు ఫీల్డ్ లో రకరకాల సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఈపీఎఫ్ లో సమస్యలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఈఎస్ఐ దగ్గర సమస్యలు కొన్ని ఉన్నాయి, సో ఏమన్నా సమస్యలు ఉన్నా సరే కమిషనరే నేరుగా కలిసే అవకాశం ప్రతి గురువారం 1 నుంచి 2 వరకు సో కల్పించడం జరుగుతుంది. మీరు చాలా మంది వచ్చి కలవడం కూడా జరిగింది. తీర్చగలిగినవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మా దగ్గర ఇష్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తీర్చడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఎవరైనా రిటైర్ అయినా సరే, వాళ్ళు ఏ రిటైర్ అయినా సరే, వాళ్ళ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కూడా అదే యాప్ కోర్స్ వేకెన్సీలో పిల్లల్ని కూడా కొంతమంది పెట్టడం జరిగింది. మనకి యాప్ కోర్స్ ఒకసారి ఎనేబుల్ అయ్యాక ఎవరికైతే మనం ఆల్రెడీ మీలో కొంతమంది రిటైర్ అయ్యారో పిల్లలకు కూడా మనం కల్పించడం జరుగుతుంది. ఒకవేళ
చదువుకోకుండా ఎందుకు ఇంట్రెస్ట్ చేసుకుంటామని చెప్పిన వాళ్ళకి మనం ఆ అవకాశం కూడా కోసం పిల్లలు పెట్టుకోవడానికి కూడా కొంతమందికి ఇచ్చాము. సో ఉద్యోగం కూడా ఆ త్వరలోనే ఆ సైట్ అంతా ఎక్కడైతే చెప్పారు జాయిన్ మీరు జాయిన్ కూడా అవుతారు. సో ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకా ప్రజలు చాలా మంది ఉన్నారు, అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. సో ఇలా డైరెక్ట్గా మీ అందరితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ రోజు పొద్దున్నే ఎవరు వచ్చినా రాకపోయినా వర్షం ఉన్నా వానున్నా వరదున్నా రోజు పొద్దున్నే నాలుగింటికి ఏం కూడా అవ్వడం మూడున్నర రోజుకి వస్తారు ప్రతి రోజు రాను. సో మీరు కూడా బ్రేక్ కూడా తీసుకోకుండా నాలుగింటికి వేసి రోజు పొద్దున్న ఇంట్లో పనులు చెత్త దిద్దుకుని వస్తారు. పొద్దున్న ఐదింటి కల్లా కనిపిస్తారు, మధ్యలో ఏడింటికి ఎనిమిదింటికి మంచిగా టీ తాగుతారు. టీ తాగిన తర్వాత సో టీ తాగి చక్కగా టీ తాగి మళ్ళీ ఇంటింటికి బుష్కి మీరు వెళ్తారు. సో చాలా చక్కగా పనిచేస్తున్నారు. మన గుంటూరు నగరానికి కూడా చాలా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న లోపాలు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. సో చిన్న చిన్న లోపాలు కూడా లేకుండా మన మనసుందా కూడా మన పని మీద మనము పని మీద ఉంచి ఇంకొంచెం మనం మన గుంటూరుని మనము పారిశుద్ధ్యంగా అవార్డు ఈ నగరానికి వచ్చిన దానికి డెఫినెట్ గా దాని కార్యక్రమం అందరూ కూడా మరి ఇక్కడ కింద కూర్చున్నా మీ అందరూ చెప్పి నేను సగౌరవంగా చెప్పుకొస్తున్నాను. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కొన్ని కొన్ని పనులు ఎవరు కూడా చేసుకోలేని పనులు ఉన్నాయి. మరి అలాంటి వాటికి కూడా మరి మీరందరూ మరి ముందుండి ఈ నగర భవిష్యత్తుని ఈ నగరంలో ఉన్న పౌరుల భవిష్యత్తుని అందరినీ కూడా ఎందుకంటే మీరు కనుక నాలుగు రోజులు పనికెళ్ళకపోతే మరి ఈ నగరంలో ఎన్ని వ్యాధులు ప్రబలిస్తాయో అందరికీ కూడా తెలుసు. అది చాలాసార్లు మనం ప్రత్యక్షంగా కూడా చూసాం, డెంగ్యూ కానీ మలేరియాలు కానీ. ఎందుకంటే పారిశుద్ధ్యం ఎక్కడైతే ఉండదో మరి అక్కడ ఇమ్మీడియట్గా వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం మరి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటివి ఇబ్బందుల్లో కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుండి మరి నగరాన్ని నగర పౌరులను కూడా రక్షించే విధంగా మీరు చేస్తున్న పనులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మరి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కానీ పరిమితం ఇళ్ళకి పరిమితం కాకుండా మరి మీరందరూ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి ఎంతో ధైర్యంతో ఎంతో సాహసంతో మరి అందరికీ కూడా ధైర్యం చెప్తూ మీరందరూ కూడా ఆ రోజు కోవిడ్ టైంలో చేసిన మరి సహాయం మరి ఎన్నటికీ కూడా ఎప్పుడు కూడా మేము మర్చిపోలేదు. రాష్ట్రం ఏర్పడిన విధంగా మీ అందరికీ ఇన్సూరెన్స్ కట్టించి డిపిఎఫ్ కానీ ఇవ్వని మీ అందరికీ తీసుకెళ్ళినట్టు కానీ నాకు సంతోషంగా ఉంది. మరి నాకు ఇంట్లో గుర్తొస్తుంది గతంలో ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం మీకు జీతాలు అంటుంది అది గుర్తుకొస్తున్నారు. 6,000, 7,000, 7,000 అది కూడా సరిగ్గా ఇచ్చి యువత 3 నెలలతో 6 నెలలతో ధనా చేసి ఆ సిచ్యువేషన్ చాలా తెలుసు. మీటింగ్లో పాల్గొంటూ ఉంటాం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ మా కౌన్సిల్ వచ్చిన తర్వాత గౌరవ కమిషన్ గారు వచ్చిన తర్వాత మా అందరి మనుషులకు మేయర్ గారికి కమిషన్ గారికి నగరపాలక సంస్థలు ఉన్నటువంటి కార్పొరేట్ అందరూ కూడా మనసుకి మనసుతో తృప్తిగా మేము ఒక పని చేశామని చెప్పుకోవడానికి మాకు కూడా చేస్తారని నిలబడిన అంశం మీ అందరికీ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు నేను చెప్తూ ఉన్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మీ జీతాల్లో నుంచి టీఆర్ఏ డబ్బులు కట్ చేయటం మీ జీతాల్లో నుంచి మెడికల్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీ జీతాల నుంచి నగరపాలక సంస్థ బడ్జెట్లో నుంచి మాత్రమే ఖర్చు పెడతా ఉండేవారు గతంలో. కానీ దీని ద్వారా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో టీఎస్ఐ హాస్పిటల్లో మీరు కట్టడానికి డబ్బులు సుమారుగా అనుకోవటం
ప్రతి నెల మీ జీతంలో నుంచి 400 రూపాయల దాకా సుమారుగా కట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నేను అంటే సుమారుగా సంవత్సరాలు వచ్చినప్పటికీ 4,000 నుంచి 5,000 రూపాయలు మీ జీతంలో కట్ అవుతా ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం మీ యొక్క మెడికల్ కి సంబంధించి, మీ ట్రీట్మెంట్ కి సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం. కమిషనర్ గారికి, మేయర్ గారికి, లక్ష్మీరావు గారికి ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఇచ్చే డబ్బులు కార్మికులు తీసుకుంటున్నారో, నేను పర్సనల్ గా గమనించిన దాంట్లో సంవత్సరానికి 4,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి కార్మికుల నుంచి తీసుకుంటున్నాను. కానీ అంత డబ్బు ఏ ఇన్సూరెన్స్ పాలసీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కార్పొరేట్ వైద్యం వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వాస్తవంగా చెప్పాలని. కానీ కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం మీద దృష్టిలో పెట్టుకుని రొటీన్ కోసం వెళ్ళిపోతున్న డబ్బు నుంచి కార్మికులు చెల్లించేటప్పటి డబ్బుకి తగినటువంటి వైద్యం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. కమిషనర్ గారికి, మేయర్ గారికి, లక్ష్మీరావు గారికి ఎందుకు చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, కార్మిక శాఖ మంత్రి కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, ఎవరు కూడా మన ద్వారా లెక్కలు రాయటం ఈ విధంగా జరుగుతుందని చెప్పినప్పుడు ఎంతో కొంత వైద్యంలో వెళ్ళేటువంటి పరిస్థితి నడుపుతా ఉంది. గురుమూర్తి